ఈ శ్రావణ మాసంలో స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఐదవ తనాన్ని అష్టైశ్వర్యాలను కలుగజేస్తుందని నమ్ముతారు. ముత్తైదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకుని కలశం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని స్త్రీలు నమ్ముతారు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే మహిళలకు ఎంతో ఇష్టం. అలా ఈరోజు మూడో లక్కీ డ్రాలో మన చావ కోటేశ్వరరావు అలాగే భార్గవ ఇంటికి వచ్చేసాం. సో సిటీ కేబుల్ మరియు ఎస్వే బ్రదర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శ్రావణ మహాలక్ష్మి కార్యక్రమానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పూజా కార్యక్రమాలు ఎలా చేస్తారో ఒకసారి చూసేద్దామా. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ Thank you.
గట్టిగా హాయ్ హాయ్ ఓకే చావా కోటేశ్వరరావు అలాగే భార్గవి వారి ఇంటికి వచ్చేసాము సో భార్గవి గారిని పరిచయం చేసుకుందామా నమస్తే అండి నమస్తే అండి యా చెప్పండి పూజా కార్యక్రమం ఎలా చేసుకున్నారు ఇది నా మొదటి సంవత్సరం రీసెంట్గా మ్యారేజ్ అయింది సో పంద్రు గారు వచ్చారు అన్ని కలశం అన్ని డెకరేట్ చేసుకొని మంచిగా పూజ జరుపుకున్నాము అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ అక్కడ పెట్టుకొని మంచిగా పూజ అయింది సో పరిచయం చేసేస్తారు మీ వాళ్ళని మా అత్తగారు చిన్నత్త గారు నైబర్ అవుతారు అండ్ మా పిన్ని ఇంకొక పిన్ని అమ్మ అండ్ అత్తయ్య ఓకే అయితే ఫస్ట్ అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నాము ఓకే శ్రావణ మాసంలో ఈ పూజా కార్యక్రమం మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు చాలా బాగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం జరుపుకుంటారా అందరూ ఇలాగే జరుపుకుంటూ ఉంటారా అవును ఓకే అయితే థ్యాంక్ యూ సో అమ్మగారు అయిపోయారు అత్తగారితో మాట్లాడతామా నమస్తే అమ్మ నమస్తే చెప్పండి శ్రావణ మాసంలో ఈ పూజా కార్యక్రమం ఎలా జరుపుకుంటూ ఉంటారు మీరు బాగానే జరుపుతాము ప్రతి సంవత్సరం రూపు కొనుక్కొని చీర పళ్ళు అవి ప్రసాదాలు చేసి ఫస్ట్ టైం మా కోళ్ళకి పెళ్ళయింది చేసాం ఓకే అయితే ఫస్ట్ టైం అంటే కొత్తగా పెళ్ళయింది అంటున్నారు కాబట్టి మీ కోడలు పిల్ల ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉందంటే అలా కాదు కోడ బాగుంది ఓకే అయితే చిన్న అత్తయ్యతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మీరు చెప్పండి మేము సంవత్సరం చేసుకుంటాం అండి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఇక్కడికి అక్కలు పిలిస్తే వచ్చాము ఇటు వచ్చాము అక్కడే చేసుకునే వచ్చాను ఇక్కడ కూడా చూసుకుని వెళ్దామని వచ్చాము సో నైబర్తో కూడా మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే మీరు చెప్పండి అమ్మవారి పూజ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యం వండి పెట్టి చీర అవి పెట్టుకొని పూజ అది చక్కగా చేసుకుంటాం మా ఫ్రెండ్ మాది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇక్కడ పూజా కార్యక్రమం ఎలా ఉందో చూద్దామని వచ్చారన్నమాట సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా బాగా చేసుకున్నారు వాళ్ళ ఇంటికి వచ్చి సో చూసారు కదా వీళ్ళ మాటల్లో ఏంటి పరిచయం చేసేసుకున్నాం కదా మరి పూజా కార్యక్రమాలు ఎలా చేస్తారో చూసేద్దామా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా సుఖాసీనమై కూర్చుని ఉన్నారట ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట ప్రభు భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ధాన్యానికైనా విజయానికైనా దేనికైనా కూడా లక్ష్మి చాలా ముఖ్యము కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపాన్ని కనుక పూజించినట్లయితే కనుక స్త్రీలందరూ కూడా నిత్య సుమంగళిగా వర్ధిల్లుతారు అని చెప్పి ఆ పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం గురించి వివరించాట ఆ యొక్క పరమేశ్వరుడు వారందరికీ అన్ని రకాల సఫలీలు చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు కాబట్టి నీకు నేను ఒక వ్రతం చెప్తాను ఆ వ్రతాన్ని చేసుకో భక్తి శ్రద్ధలతో అని చెప్పి చెప్పింది పార్వతీదేవి వాళ్ళ భర్తని అనుమతించమని ఇట్లా అమ్మవారికి అల్లా కల్పించి నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పింది నేను అనుగ్రహిస్తే కనుక నేను అనుమతిస్తే కనుక ఆ వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పి అడిగింది అందుకు భర్త చేసుకోమని చెప్పి అనుమతించాట చక్కగా శ్రావణ మాసంలో
పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతోంది, మీరందరూ కూడా తప్పకుండా రండి అని చెప్పి అందరికి బొట్టు పెట్టి వచ్చిందిట. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అందరూ కూడా చక్కగా ఈ అమ్మాయి ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆసనాలు వేసి కూర్చోబెట్టి చక్కగా ఆ పూజా స్థానం మీద శుభ్రపరచుకుని పూర్ణ కుంభం అంటే కలశాన్ని ఉంచి ఆ కలశానికి ఎదురుకుండా అమ్మవారి పటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి ప్రదక్షిణలో అమ్మవారు కాళ్ళకి కట్టుకున్న గజ్జల సౌండ్యం శబ్దం వినబడింది. రెండో ప్రదక్షిణలో చేతి వెళ్ళిపోయాక అప్పటి నుంచి అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అష్టైశ్వర్యాన్ని పొందడమే కాకుండా సకల సౌభాగ్యాన్ని పొంది ఈ వరలక్ష్మి వ్రతం. జయ శ్రీ లక్ష్మీ నారాయణ దేవతోక్యం నమః. సకలేశ్వర్య సకల భక్ష్య భోష్య లేష్య చోష్య గుడోప క్షీరాణ చిత్రాణ మహానివేదనాన్ని సమర్పయామి. ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం అపారాయ స్వాహ. మధ్య మధ్య పాణి సమర్పయామంట మధ్య మధ్య పాణి సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, అపారాయ స్వాహ. మధ్య మధ్య పాఠాయ సాక్షాత్ దివ్యమంగళ నీరాజిని సమర్పయామి. హర పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. జై భవానీ శంకర దేవతో లక్ష్మీనారాయణ దేవతాభ్యాం నమః. రామేశ్వర వై శ్రవణోదాతం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుం, ఓం ప్రదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వతత్వరో నమః. అంతఃశరదకోటేశ్వరాయ విశ్వమూర్తేశో త్వం యజ్ఞస్వం రుద్రస్వం పరిపూర్ణ విశ్వేశో నమః. పాక్షితాన్ సమర్పయామి. ఆత్మరుక్షమస్కారాన్ సమర్పణ సమర్పయామి. ఎంత వాయును వాయించు వాయును
అదే మూడు సార్లు చెప్పండి. సిటీ కేబుల్ ఎస్వీఆర్ బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణ మహాలక్ష్మి ప్రోగ్రామ్ లో భార్గవి గారి వారి ఇంట్లో పూజా కార్యక్రమం చక్కగా చూసాం కదండి. సో మన ఎస్వీఆర్ బ్రదర్స్ అలాగే సిటీ కేబుల్ చిరు కానుకని భార్గవి గారికి ఇచ్చేద్దామా? మా సిటీ కేబుల్ అలాగే ఎస్వీఆర్ బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఇంటికి వచ్చి జరుపుకోండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తారు అని. అండ్ శ్రావణ మాసంలో నాకు ఈ కానుక ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ అండి. సో చూసారు కదండి, ఈ శ్రావణ మహాలక్ష్మి ప్రోగ్రాంలో ఈరోజు మన చావ భార్గవి వారింట్లో పూజా కార్యక్రమాలు. మళ్ళీ వచ్చే వారంలో మళ్ళీ శ్రావణ మహాలక్ష్మి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.